సంకల్ప సిద్ధి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ టూ ఫోర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వ్యాపారంలో నష్టాల ఆర్థిక సమస్యల ప్రేమ పెళ్లి చదువు ఉద్యోగం భార్యాభర్తల భర్తల కోర్టు కేసులా మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని వివాహం చేసుకుంటున్నారా మీ భర్త లేదా మీ భార్య మాట వినడం లేదా ఇరవై ఐదు సంవత్సరాల మీ జాతకం ఉచితం సంకల్ప సిద్ధి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ టూ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ ఇక మనం ఈ వీడియోలో బాడీ ఆఫ్ డిసీట్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం మూవీ స్టార్టింగ్ లో మనకి అలైస్ని చూపిస్తారు అలైస్ ఒక రైటర్ అలైస్కి వన్ ఇయర్ బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆమె కోమాలోకి వెళ్ళి రావడంతో తన గతాన్ని మర్చిపోతుంది అలైస్ హస్బెండ్ పేరు వచ్చేసి మ్యాక్స్ అతను ఒక బిజినెస్ మ్యాన్ అలైస్కి హెల్త్ సరిగా లేకపోవడంతో ఆమెను లాస్ యాంజల్ తీసుకొని వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు అలైస్ తన పేరు మీద కాకుండా నోర్మన్ అనే ఒక వ్యక్తి పేరు మీద తను స్టోరీస్ రాస్తూ ఉంటుంది అతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకొని తను అలా స్టోరీస్ రాస్తూ ఉంటుంది లాస్ ఏంజల్స్లో తన మైండ్ సెట్ సరిగా లేకపోవడంతో మ్యాక్స్ ఆమెను తిరిగి వాళ్ళ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు ఆలయస్కి గతం గుర్తుకు రావడానికి తనకు యాక్షన్ జరిగిన ప్లేస్కి తీసుకుని వెళ్ళినా ఆమెకు గతం గుర్తుకురాదు తర్వాత అలైస్ ని ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడ అలైస్ కి తోడుగా సారా అనే ఒక అమ్మాయిని పనిమనిషిగా ఉంచుతాడు ఆమె అలైస్ కి హెల్ప్ గా ఉంటుందని అలైస్ సారాతో తను ఒక రైటర్ అని డోర్మెన్ అనే ఒక రైటర్ పేరు మీద తను స్టోరీస్ రాస్తూ ఉంటానని తను తాను పరిచయం చేసుకుంటుంది తర్వాత సారా తను ఫ్యూచర్లో యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్న విషయం ఆమెకు చెప్తుంది సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ మ్యాక్స్ అలైస్తో నోర్ మెన్ తన మైండ్ సెట్ సరిగా లేక వాళ్ళ ఫ్యామిలీని తనే చంపేశాడని ఆమెకు చెప్పి జోక్ చేస్తాడు అలా చెప్పడం వల్ల లైస్ చాలా హట్ అవుతుంది తర్వాత మ్యాక్స్ ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తే తనకి ఇంట్రెస్ట్ లేదని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా సారా వాళ్ళకి తెలియకుండా వింటుంది అప్పుడు సారాకి అర్థమవుతుంది అలయస్కి హెల్త్ సరిగా లేదని నెక్స్ట్ డే మార్నింగ్ సారా ఒక అమ్మాయితో కలిసి షాపింగ్ వెళ్తే అక్కడ సారాని అని ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు అతని పేరు సీలియో సీలో గర్ల్ ఫ్రెండ్ కూడా సారా మాదిరిగానే ఉంటుంది ఆమె పేరు క్లౌడియా ఆమె ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అలైస్ తను జాగింగ్ వెళ్లి వచ్చి వాష్రూమ్ లో ఫ్రెష్అప్ అవుతూ ఉన్నప్పుడు ఆమెను ఎవరు గమనిస్తూ ఉంటారు అది చూసి అలైస్ భయపడిపోతుంది అదే సమయానికి మ్యాక్స్ అక్కడికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాడు నెక్స్ట్ సీన్ లో మనకి అలైస్ ని సారా దగ్గర చూపెడతారు సారా అలైస్ ని దగ్గర చేసుకోవడానికి ఆమె రాసిన బుక్ ని తీసుకుని వచ్చి అలైస్ కి చూపెడుతుంది అప్పుడు అలయస్ ఆమెతో చాలా ఫ్రీగా మాట్లాడుతుంది నీకు ఒక విషయం తెలుసా నాకు వన్ ఇయర్ బ్యాక్ కార్ యాక్సిడెంట్ జరిగి కోమాలికి వెళ్ళి రావడంతో నేను నా గతాన్ని మర్చిపోయాను ఇప్పుడు నాకు అయోమయంగా ఉందని సారాకి చెప్తుంది తర్వాత సారా నువ్వు నీ పేరు మీద కాకుండా మరొక పేరు మీద స్టోరీస్ ఎందుకు రాస్తున్నావు అని అడిగితే అందుకు అలయస్ ఆమెకు సమాధానం ఇవ్వదు సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ అలయస్ నిద్రపోతూ ఉన్నప్పుడు తనకి సడన్గా మేలుకు వస్తుంది తర్వాత అలైస్కి సౌండ్ వినపడంతో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సారా మరొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలైస్ చూస్తుందని గమనించిన సారా ఆమెను అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ అలయస్ అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ సారా అలైస్ దగ్గరికి వస్తే అప్పుడు అలైస్ నిన్న నైట్ నువ్వేం చేశామని అడిగితే సారా అమాయకంగా చెప్తుంది తనకేం తెలియనట్లుగా ప్రవర్తిస్తుంది అలా చేయడం వల్ల అలైస్కి కోపం వచ్చి నీ విషయాన్ని నా హస్బెండ్కి చెప్తానంటే అప్పుడు సారా ఒప్పుకుంటుంది తర్వాత అలైస్ మరొకసారి నువ్వు ఇలా చేయొద్దు మరొక అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రావద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తుంది సీన్ కట్ చేస్తే సారా షాపింగ్ వెళ్తుంది అప్పుడు సారా దగ్గరికి సీలియో వచ్చి ఆమెను క్లౌడి అని పిలుస్తాడు సారాకి అర్థం అవ్వక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీలియో ఆమెను అలా పిలవడానికి కారణం అతని గర్ల్ ఫ్రెండ్ సారా మాదిరిగానే ఉంటుంది కాబట్టి అలైస్ విషయానికి వస్తే అలైస్ స్టోరీస్ రాయడానికి చాలా ట్రై చేస్తుంది ఆమెకు యాక్షన్ జరగడం వల్ల ఆమె మైండ్ సెట్ కూడా సరిగా ఉండదు స్టోరీస్ రాయడానికి సహకరించదు అదే విషయం అలైస్ తన హస్బెండ్ మ్యాక్స్కి చెప్తుంది మ్యాక్స్ అలైస్తో తో నువ్వు టెన్షన్ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాడు టుమారో తనకి లండన్లో వర్క్ ఉందని తను లండన్ వెళ్ళిపోతున్న విషయం ఆమెకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత సారా అలైజ్ దగ్గరికి వస్తుంది అలైస్ సారాతో నాకు జరిగిన యాక్సిడెంట్లో ఒకరు చనిపోయారు నాకు ఈ గతం మర్చిపోయాను నాకు గతం గుర్తుకు రావట్లేదు నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరని సారాకి చెప్తుంది సారా తో నీకు గతం గుర్తుకు లేదని బాధపడద్దు నీకు తోడుగా ఫ్రెండ్గా నేనుంటానని ఆమెకు ధైర్యం చెప్తుంది నెక్స్ట్ డే అలైస్ జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నైట్ సారా మరొక అమ్మాయితో ఎంజాయ్ చేసే సీనే ఆమెకు గుర్తుకొస్తుంది అలా తను జాగింగ్ చేస్తూ చివరిగా తనకు యాక్షన్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి సీలియో వచ్చి ఆమెను పరిచయం చేసుకుంటాడు తర్వాత సీలియో అలైస్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన అలయస్ బాడబ్లో ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది అది చూసిన సారా అలైస్ దగ్గరికి వెళ్ళి ఆమెను రొమాంటికల్గా టచ్ చేసి తనకి చాలా క్లోజ్ అవుతుంది తర్వాత అలైస్కి ఒక సర్ప్రైజ్ అని చెప్పి అలైస్ని ఒక ట్యాటూ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది అలైస్ ట్యాటూ వేయించుకుంటే తన హస్బెండ్ తనపై కోపడుతున్న విషయం తెలిసిన సారా కోసం ఒక ట్యాటూని తన ఒంటిపైన వేయించుకుంటుంది అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు ఆ రోజు నైట్ వాళ్ళు షాపింగ్ చేసి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళిద్దరిపై అటాక్ చేస్తారు అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళపైన అటాక్ చేసిన వాళ్ళని కొట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు బాగా డ్రింక్ తాగి బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అలైస్కి మ్యాక్స్ కాల్ చేసి నోర్మన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం చెప్తాడు ఆ విషయం విన్నా సారాకి చాలా భయం వేస్తుంది పక్కన చూస్తే సారా ఉండదు ఆమె కోసం వెతుకుతుంది సారాకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయదు తర్వాత తను బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లేడీ వెళ్ళడం కనపడుతుంది ఆమెను ఫాలో అవుతో అలయస్ వెళ్తే అక్కడ తనకి గతంలో ఉన్న కొన్ని ఫొటోస్ అంతేకాదు తన ఒంటిపై ఉన్న ట్యాట్ కూడా కనబడుతుంది వాటిని చూసిన అలయస్కి అయోమయంగా ఉంటుంది అసలు ఏం జరుగుతుందో తనకి అర్థమవదు తను చాలా భయపడిపోతుంది సీన్ కట్ చేస్తే అలయస్ని కలవడానికి సీలియో అక్కడికి వస్తాడు అలైస్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే సీలియో నిన్న మీరు ఒక లెటర్ మర్చిపోయారని ఆమెకిస్తాడు అది గతంలో తను రాసిన ఒక లెటర్ ఆ లెటర్ ని చూసిన ఆమెకు గతం గుర్తుకురాదు తర్వాత సీలియో ఆమెతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే సమయానికి సారా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి నీకు తెలుసా అతనితో ఏం మాట్లాడావని అడుగుతుంది అలైస్ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ నోర్మన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తను భయపడితో ఆమెకు చెప్తుంది అప్పుడు సారా నువ్వు భయపడొద్దు నీకు తోడుగా నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళినా మనిద్దరం ఉంటామని అలైస్కి ధైర్యం చెప్పి ఆ నైట్ మళ్ళీ సారా అలైస్ తో ఇంటిమేట్ అవుతుంది అలైస్ మైండ్ సెట్ రిలీఫ్ అవ్వడం కోసం సారా అలైస్ని మంచి మంచి ప్లేస్లకు తీసుకొని వెళ్తూ అక్కడ అలైస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే లండన్ వెళ్ళిన మ్యాక్స్ తిరిగి వస్తాడు అతను అలైక్స్తో నీకు ఇక్కడికి వస్తే మైండ్ సెట్ బాగుంటుందని నువ్వు స్టోరీస్ బాగా రాయగలుగుతావని అనుకున్నాను కానీ ఇక్కడ నువ్వు సెట్ అవ్వలేదు తిరిగి మనం లాస్ ఏంజల్స్ వెళ్ళిపోదామని అంటాడు అందుకు అలైస్ ఒప్పుకోదు నేను ఇక్కడ సారాని లవ్ చేస్తున్నాను ఆమెతోనే కలిసి ఉంటానని అంటుంది ఆ విషయం తెలుసుకున్న మ్యాక్స్ సారాపై కోపడతాడు అంతేకాదు ఆమెను అక్కడి నుంచి బయటికి పంపిస్తాడు కూడా అలైస్ సారాని ఉండమని చెప్పినా ఆమె ఉండదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత మ్యాక్స్ అలైస్తో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని అనుకున్నా కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని ఆమెకు చెప్పి అతను కూడా అలైస్ ని వదిలేసి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోతాడు తర్వాత అలయస్ సారాకి కాల్ చేస్తుంది సారా కాల్ లిఫ్ట్ చేయదు సీన్ కట్ చేస్తే మ్యాక్స్ ని హోటల్ రూమ్ లో చూపెడతారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ హోటల్లో సారా కూడా ఉంటుంది మ్యాక్స్ అలైస్ కి గతం గుర్తుకు రావడానికి ఆమె స్టోరీస్ బాగా రాయడానికి సారానే ఆమెకు దగ్గర చేసి ఉంటాడు ఎందుకంటే గతంలో అలైస్ క్లౌడియా అనే ఒక అమ్మాయితో లవ్ లో ఉండేది సేమ్ సారా కూడా క్లౌడియా మాదిరిగా ఉండడం వల్ల మ్యాక్స్ అలా చేసి ఉంటాడు సారాని తన సొంతం చేసుకుని అలా చేసి ఉంటాడు ఆ రోజు సారాకి ఇష్టం లేకపోయినా అతను సారాతో ఎంటిమేట్ అవుతాడు సీన్ కట్ చేస్తే అలైస్ మ్యాక్స్ ని కలవడానికి అతను ఉండే హోటల్కి వెళ్తుంది అక్కడ రూమ్ లో సారా మ్యాక్స్ ఇద్దరిని చూసి తను చాలా బాధపడుతుంది ఆ కోపంలో అలైస్ సారాపై కోపడుతుంది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని ఆమెపై కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజానికి సారా అలయస్ ని మోసం చేయాలనుకోలేదు ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ విషయం అలైస్ కూడా తెలియదు వాళ్ళని అలా చూసిన అలైస్ బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత సీలియో ఆమె దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా ఆమెకు చెప్తాడు ఆ రోజు నీతో పాటు కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది ఎవరో కాదు నా గర్ల్ ఫ్రెండ్ క్లౌడియా నేనని ఆమె సమాధిని చూపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత సీలియో మ్యాక్స్ కి కాల్ చేసి అతన్ని వెళ్ళి కలుస్తాడు ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్లో నా గర్ల్ ఫ్రెండ్ క్లౌడియా చనిపోయింది కానీ ఇప్పటి వరకు ఆమె డెడ్ బాడీ కనపడలేదని అతన్ని అడిగితే మ్యాక్స్ అతనికి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే సారా ఎవరో కాదు క్లౌడియాని ఆ విషయం అక్కడ ఎవరికి తెలియదు ఆమె అలైస్ని కాపాడడానికి చాలా ట్రై చేస్తుంది సీన్ కట్ చేస్తే అలైస్ ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్ వీడియోని చూసి ఆమె అక్కడి నుంచి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది కొంత సమయానికి అక్కడికి మ్యాథ్స్ వస్తాడు మ్యాథ్స్ అలైస్తో తో మ్యాన్ ఎలాగో చనిపోయాడు నువ్వు కూడా చనిపోతే నీ ఇన్స్టెన్స్ అమౌంట్ మొత్తం నాకే వస్తుందని ఆమెను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే సమయానికి సారా అక్కడికి వచ్చి ని లోయలో తోసేసి చంపేస్తుంది మ్యాథ్స్ చనిపోవడంతో అలైస్ సారా మళ్ళీ ఇద్దరు కలుస్తారు సీన్ కట్ నెక్స్ట్ డే మార్నింగ్ సారా యాక్టర్ అవ్వడానికి రిహార్సల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి సీరియో వస్తాడు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే సీరియో అసలు క్లౌడియో ఫ్రెండే కాదు అతను కూడా ఒక స్టోరీ చెప్పి ఆ మనని తీసుకోవడానికి ట్రై చేసి ఉంటాడు అలా సారాకి ఆ విషయం చెప్తూ ఉన్నప్పుడు అలయస్ ఆ మాటలు రహస్యంగా వింటుంది ఆ మాటలు విన్న అలయస్ కి కోపం వచ్చి సీలియోని చంపేస్తుంది తర్వాత అలయస్ తన యొక్క బుక్ ని కంప్లీట్ చేసి వాటిని పబ్లిష్ చేసి వచ్చిన మనీతో అలయస్ సారా ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు అందరితో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ